మెగా ఫ్యామిలీ వారవచ్చాలా అన్న భావం కలుగుతుంది అంటే అది మీ మూలంగా కలుగుతుంది. అది మీ వల్లనే ఆ భావం ప్రతి ఒక్కరిలోనూ ఉంది. చాలా చాలా సంతోషంగా ఉంది. ఈ మధ్య ఇంటర్వ్యూస్లో నన్ను ఒక మాట అడిగారు, మీరు సినిమా ఇండస్ట్రీకి ఈ 8 సంవత్సరాల్లో కొంచెం దూరమైనట్లుగా భావిస్తున్నారా అని. ఈ 8 సంవత్సరాల్లో నేను సినిమాల్లో నటించకపోవచ్చు కానీ సినిమా పరిశ్రమతో మాత్రం నేను ఎప్పుడూ కనెక్ట్ అయ్యే ఉన్నాను. ఇదిగో రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, తేజు, బన్నీ, వరుణ్ తేజ్ వీళ్ళందరితోటి, ఈ బాయ్స్ అందరితోటి నేను సినిమా ఇండస్ట్రీతో నా అభిమానులతో ఎప్పుడు కనెక్ట్ అయ్యి ఉన్నాను. కాబట్టి నేను సినిమా ఇండస్ట్రీ మిస్ అవ్వడం అంటూ లేదు. కాకపోతే ఫ్యాన్స్ మధ్య ఉన్నప్పుడు ఈ యొక్క విజిల్స్, కేకలు, చప్పట్లు, కేరింతలు ఇవన్నీ చూస్తున్నప్పుడు ఇది కదా మన ఏరియా, ఇది కదా మన ఏరియా, ఇది కదా మన సామ్రాజ్యం, మన స్వస్థలం అని నాకు అనిపిస్తూ ఉంటుంది. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ డెఫినెట్గా మిమ్మల్ని అలరిస్తుంది, మీ చేత శభాష్ అనిపించుకుంటుంది, అందరినీ ఆకట్టుకునే కథాంశం ఇందులో ఉంది. ఇలాంటి కథని ఎన్నుకోవడంలో దిల్ రాజు గారు అలాగే మన హరీష్ శంకర్ వాళ్ళు వాళ్ళ విజ్ఞతను చూపించనిపిస్తుంది. సో ఖచ్చితంగా వాళ్ళకి విజయం అనివార్యం. దిల్ రాజు గారిని ఇందాక పొరపాటున ఆయన అడిగి అనేశారు, ముందుగా తొందరపడి చిరంజీవి గారితో నాకు నెక్స్ట్ సినిమా చేసే అవకాశం ఉంటే బాగుంటుంది అని చెప్పేసి. సరే, డిస్ట్రిబ్యూషన్ అనేది అది చరణ్ ఆయన చూసుకుంటారు, అది వేరే విషయం. అది ఆయన కనుక అడగకుండా ఉంటే నేను అడిగేవాడిని, ఎందుకంటే ఈ నాలుగు సంవత్సరాల్లో 151, 152, 153 సినిమాలు చేసే అవకాశం నాకు ఉన్నప్పుడు దిల్ రాజు లాంటి ప్రొడ్యూసర్ నాకు దొరకాలి, దిల్ లాంటి రాజు లాంటి ప్రొడ్యూసర్తో నేను సినిమా చేయాలి అని ఇదే స్టేజ్ మీద నేను అడగాలనుకున్నాను. నేను తను అడిగినా సరే నేను అడుగుతున్నాను, సినిమా చేస్తారా రాజు గారు నాతోటి అని చెప్పేసి. సో ముందుగా ఆయన అన్నారు కాబట్టి ఆయన మనసులో మాట నాకు అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్. ఇక డైరెక్టర్ హరీష్ శంకర్, నిజంగా చెప్తున్నాను, ఎంత లేదురా సరే, ఎంత తమ్ముడు యాక్ట్ చేసిన సినిమా, గబ్బర్ సింగ్ చూసినప్పుడు, పవన్ కళ్యాణ్ ఓ బెస్ట్ సినిమా, అద్భుతమైన సినిమా హరీష్ శంకర్ అందించాడు అని నేను చాలా ఆనందపడ్డాను. కానీ నాలో కూడా ఒక నటుడు ఉంటాడు, నాలో కూడా ఆ నటుడికి కొంచెం స్వార్థం ఉంటుంది. ఆ సినిమా చూసినప్పుడు ఇలాంటి సినిమా కదా నాకు పడాలి, ఇలాంటి డైరెక్టర్ కదా నాకు దొరకాలి, అసలు దొరుకుంటే కనుక అసలు చించి పడేసేవాడిని అరే అని. సో ఏమైనా సరే, పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ ఆ సినిమాకి, గబ్బర్ సింగ్ నేను పెద్ద ఫ్యాన్, నేను అభిమాని. ప్రతి ఎక్కడ ఎంటర్టైన్మెంట్ వినోదం అనేది ఎక్కడ ఏ ఫ్రేమ్లో కూడా కొరవడకుండా వాళ్ళు అత్యద్భుతంగా వచ్చింది అంటే కనుక దానికి 100% మాతృక ఉన్నా సరే. ఒరిజినల్ సినిమా చూశాను కానీ దానికి దీనికి ఎక్కడ సంబంధం లేదు. అక్కడ నవ్వటం అనేది ఎక్కడ ఉండిందో కానీ ఇది ప్రతి ఫ్రేమ్లోనూ నవ్వుకుంటూ వావ్ అనిపించింది. పెద్ద సూపర్ డూపర్ హిట్ అయ్యి ఇండస్ట్రీలో 1 సినిమాగా ఉండిపోయిందంటే కనుక ఆ టైంకి అది హరీష్ శంకర్ ప్రతి ఫ్రేమ్లోనూ తను తీసుకున్న శ్రద్ధాశక్తులు. ఆ రకంగా హరీష్ శంకర్ లాంటి డైరెక్టర్ నిజంగా నాకు భవిష్యత్తు రావాలి. ఇది సభాముఖంగా అంటున్న మాట కాదు, ఆ రోజున ఏర్పడినటువంటి నా అభిప్రాయం. మళ్ళీ ఇమ్మీడియట్గా 150th సినిమాకి ఇంకా డైరెక్టర్ ఎవరు ఇంకా ఫిక్స్ కాలేదు, ఫ్రీజ్ కాలేదు, ఎవరూ తొందరపడద్దు. ఇందాకన్నట్టుగా చీటీలు వేసి తీయండి అన్నయ్య, అందులో ఎవరు వచ్చినా సరే అని అన్నారు మీరు. కాబట్టి ఎవరు మంచి కథతోటి వస్తారో ఇస్తారో మనందరం ఏం, ఇక్కడటువంటి 50 మంది ప్రేక్షక అభిమానుల్ని అలరించే దిశగా వాళ్ళ చేత క్లాప్స్, చప్పట్లు, కేకలు, కేరింతలు ఆద్యంతం కొట్టించుకునే దిశగా
ఒక స్క్రిప్ట్ ఇవ్వండి అని నేను సభాముఖంగా అడుగుతున్నాను. నేను రెడీగా ఉన్నాను హరీష్. అలాంటి స్క్రిప్ట్తో వస్తారంటే అది నీ పరవే అవ్వచ్చు. ప్రతి యంగ్ డైరెక్టర్స్కి నేను తయారై ఉన్నాను, మీరు తయారు చేసుకురండి అని మాత్రం అడుగుతున్నాను. మిక్కి జే మేయని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. నేను ఆయన పాటలు సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, ఆ తర్వాత మొన్న మొన్న వరుణ్ తేజ్ యాక్ట్ చేస్తున్న ముక్కుంద, ఈ సినిమాతో దానికి బీట్ కూడా యాడ్ చేసి బీట్ జోడించి ఈ సాంగ్స్ ని ఎంత ఉత్సాహంగా చేశారంటే ఖచ్చితంగా టీం అందరికీ నా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తాను. తేజ్ రామ్ చరణ్ తర్వాత తేజు, వీడు చిన్నప్పటి నుంచి మా ఇంట్లోనే పెరిగాడు. ఎందుకంటే మా నాది మా చెల్లెలు విజయ ఇళ్ళు పక్క పక్కనే ఉండేవి చెన్నైలో. వీడు చిన్నప్పుడు ఎప్పుడు అక్కడే ఉండేవాడు. బహుశా ఇంట్లో ఎక్కువ కాలం నా ఒళ్ళో ఎక్కువ కాలం పెరిగాడు కాబట్టి వీడికి ఆ మేకప్ వాసన చిన్నప్పటి నుంచి వంట పట్టింది. కాబట్టి వేరే ఏదైనా చదువుకుంటారా, వేరే రకంగా జీవితంలో అభివృద్ధిలోకి వస్తారా, వేరే వ్యాపారం వేరే వ్యాపకం ఏమైనా చూసుకుంటారంటే ఏమి లేదు. ఈ సినిమాయే, ఈ సినిమా ఆకర్షణలో వచ్చాడు. సినిమా ఆకర్షణకు లోనై రావటం ఒక ఎత్తు, మొదటి అవకాశం రావటం మరొక ఎత్తు, రెడీమేడ్ ఫ్యాన్స్ను పొందడం అన్నది అదొక వైపు. కానీ ఎవరైనా సరే నిలదొక్కుకోవాలి, ఇండస్ట్రీలో శభాష ఇప్పించుకోవాలి, రెండు మూడు సినిమాల తర్వాత కూడా ఇంకా ఇదే రకంగా ముందుకు సాగాలి అంటే కనుక తన స్వయం కృషి కావాలి, తను కష్టపడాలి, తన ఏమిటో నిరూపించుకోవాలి. చాలాసార్లు అనిపిస్తుంటుంది మెగా ఫ్యామిలీ నుంచి, మెగాస్టార్ చిరంజీవి నుంచి, అన్నయ్య నుంచి, ఆ ఫ్యామిలీ నుంచి మనకి ఎవరైనా వస్తున్నారంటే మన సొంత మనుషులు అన్న భావంతో, మన సొంత తమ్ముళ్ళు అనే భావంతో మీరు అందరూ ఆదరించడం చూస్తుంటే నిజంగా ఎన్ని సభల్లో ఎన్నిసార్లు నేను చెప్పుకున్నా సరే నాకు తరగనటువంటి భావం ఇది. మరీ మరీ చెప్పుకోవాలనేటువంటి కోరిక. సో ఈ సందర్భంగా కూడా ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా మీరు చూపించే స్పందనకు, మీరు చూపించే ప్రేమకు, మీరు అందిస్తున్న ఆశీస్సులకు సర్వదా కృతజ్ఞమై ఉంటాం మా ఫ్యామిలీ మొత్తం. బర్త్డే అనేది ఒకరోజు జరుగుతుంది, కానీ అభిమానుల కోసం ఒకరోజు, మా కుటుంబ సభ్యులు స్నేహితుల కోసంగా మరొక రోజు, దిల్ రాజ్ గారు ఆ యూనిట్ సభ్యులందరూ వాళ్ళ అభిమానం కొద్ది మరొక రోజు నా బర్త్డే కేక్ కట్ చేయించి నాకు ఆనందం ఇచ్చినందుకు ప్రత్యేకించి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను యూనిట్ సభ్యులందరికీ కూడాను. నాకు ఒక కన్ను కళ్యాణ్ గారు, ఒక కన్ను నాబాబు గారు, అయితే నాకు దాని నుంచి చూపు అయితే నాకు మా మెగాస్టార్ గారు. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.